ఈయన ప్రశ్నించే విధానం ఇటు రెండు లోకేష్ గారు ఉన్నప్పుడు మొహమాటం లేకుండా నడవాలి. ఇప్పుడు ముఖం మీద మాట్లాడే విధానం మాకు నచ్చింది. నాది అదే పాలసీ, ఆయన అదే పాలసీ కాబట్టి మాకు కూడా చూనేయం మేద్దాం. వాళ్ళిద్దరు పరిపాలన చూసుకుంటే మీ పార్టీని లోకేష్ గారు చూసుకుంటా ఉంటే జనసేన పార్టీని జనసేన చూసుకుంటూ మీరు ఒక ప్లాన్తో అయితే ఉన్నారు. ఆటోమేటిక్ సక్సెస్ అవుద్దని ఇంకా ఇది ఇంతో వీళ్ళు రేపు ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం తక్కువ అంచనా వేయలేరు కాబట్టి ఆయన యాక్చువల్గా ఇప్పుడు అసలే ఈ భారతదేశంలో మరి బెయిల్ మీద ఉన్న వ్యక్తుల్లో గిన్నీస్ రికార్డ్ ఈయన. బహుశా ఆయనకి బెయిల్ ఉండ నెక్స్ట్ ట్రిప్ మరి రెస్ట్లో ఉండొచ్చు ఆయన. మీరేమో అలా అంటున్నారు కానీ దేశం ఆశ్చర్యపోయేలాంటి రిజల్ట్ ఉంటుందని ఆయన అంటున్నారు కాబట్టి. ఇప్పుడు సైనికుడు ఏం చేస్తాడంటే సైన్యాధ్యక్షుడు వెనక చనిపోతుంటారు. 175 సీట్లలో దగ్గర దగ్గర 110 సైనికులు చనిపోయారు ఆల్రెడీ. 120 సైనికులు నా లెక్క ప్రకారం అక్కడ ఇంకా అక్కడ మొత్తం చనిపోయారు. 4 ఉన్నారు, 10 అంటున్నాడు ఈయన కత్తులు పెట్టుకుని. వైజాగ్ వెళ్ళండి, వైజాగ్ యుద్ధం చేద్దామని. అది అక్కడ లాస్ట్ వరకు ఏం చెప్తాడంటే యుద్ధం మందే అంటాడు. అతను చనిపోయే వరకు యుద్ధం మందే అంటాడు. బట్ రాజు అలా ఉండడం కూడా కరెక్టే. కరెక్టే. ఇప్పుడు ఆయన విదేశాలు పోయాడు ఈ టెన్షన్ భరాయించలేక. ఈ 10 రోజులు వీళ్ళు టెన్షన్లో ఉండకుండా మీడియా కొంచెం నడుస్తుండాలి కాబట్టి ఒక మాట మాట్లాడేసి పోయాడు. అది బల్లగుద్ది చెప్పమనండి, ఈస్ట్ గోదావరిలో ఎన్ని ఉన్నాయో చెప్పమనండి, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పమనండి, నేను ఛాలెంజ్ చేస్తాను. చెప్పలేరు. ఇందుకే కడప మన షర్మిల నగ్గి భరిస్తే అక్కడ ఎంపీ. ప్రతి చోట మార్పు వచ్చింది. అంటే చేసిన విధానాలు ప్రజలు కూడా మనల్ని గమనిస్తుంటారు. మన నడిచే విధానం, చూసే విధానం, మాట్లాడే విధానం, మనం వేసుకునే బట్టల విధానం అన్నీ చూసి బాడీ లాంగ్వేజ్తో చాలా చూస్తారు. దాంతో ఇంకా అతను ఫెయిల్ అయ్యాడు. ఏదేమైనా రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి ఇద్దరు కలయికతో. మేము ఇద్దరు అధ్యక్షుల మధ్యనే నేను నడవలసిన పరిస్థితి. నాకు కూడా ఎలా అయిపోయిందంటే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. నేను ఎక్కడ వైజాగ్ ఒక 25 మంది ఫోటోలు దిగారు నాకు. మా కళ్యాణ్ గారికి బాగా సపోర్ట్ చేశారు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నిన్న ఎయిర్పోర్ట్లో 6 ఫ్లైట్లో వచ్చి ఇద్దరు వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడలేరు ఎలా ఉంటుంది అంటే. అంటే అంతకుముందు పిఠాపురంకి మాత్రం వర్మ గారు తెలుసు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు. నాకు ఎవరో వెస్ట్ జర్మనీ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇలాగా ఒప్పుకుని బయటకు వచ్చేసరికి వచ్చింది. రిలాక్స్ అయ్యాం వర్మ గారు అన్నాడు. అదేంటన్నా లేదు మీరు ఒప్పుకోరమ్మా అన్నాడు. నేను సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం పనిచేసే వ్యక్తిని. అదేం లేదు, మేము సిన్సియర్గా చేస్తాం. గ్రేట్ అండి, గ్రేట్. మొత్తంగా చేశారు పని అయితే చేశారు, వదిలిపెట్టారు, మళ్ళీ కర్ర పట్టుకొని ఈవీఎం దగ్గర కూర్చున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వర్మ గారు. మీరు కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ హైదరాబాద్ పనులకు వస్తే మేము హోల్డ్ చేసాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.